హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చోలీ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చపాతీలోకి అన్నమాట, ముందుగా చపాతీ పిండిని కలుపుకొని మెత్తగా అయిన తర్వాత, అంటే కొంచెం వాటరు ఉప్పు నూనె వేసుకుంటే మెత్తగా పిండి అయింది, కలుపుకోవాలి బాగా. తర్వాత చపాతీలు చేసుకోవాలి. అది చేసుకుని పక్కన పెట్టిన తర్వాత మనకి చోలీ మసాలా కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, బీన్స్ అండ్ టమాటా, అల్లం వెల్లుల్లి అండ్ క్యాప్సికం, వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ పచ్చి టమాటాని అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఆ తర్వాత చోలీలు అనమాట, అదే మనం శనగగింజలు అంటాం కదా, రాత్రిపూట నానబెట్టుకున్నాయి, తర్వాత మార్నింగ్ ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీలో నూనె వేసుకుని మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో అవి వేయించుకోవాలి. సాల్ట్ వేసుకుని అండ్ కొంచెం కారం అన్నీ వేసుకుని. సో ఇక్కడ మాకు మీరు చూస్తే ఆనియన్స్ బ్రౌనిష్గా వచ్చినాయి, బట్ అంత రావాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన విధంగా ఆనియన్స్ వేయించుకుని మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఉప్పు కారం సరిపడే విధంగా వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అన్నమాట, అల్లం వెల్లుల్లి టమాటా పేస్టు దాంట్లో వేసి మిక్స్ చేసుకుని, తర్వాత కారం వేసుకుని ఒక 5 to 10 minutes ఉడకనియాలి. ఇంకా కొంచెం కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 to 10 minutes బాగా ఉడకనిస్తే చోలీ మసాలా కర్రీ రెడీ. అండ్ ఇది చాలా హెల్త్కి కూడా మంచిది. వెజిటేబుల్స్ మనం వాడుతున్నాం కదా, వాడే వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ హెల్త్కి ఎంతో మంచిది అన్నమాట. ఆ పప్పు గింజలు అండ్ బీన్స్, ఆనియన్స్ కానీ ఇవన్నీ కూడా హెల్త్కి ఎంతో మంచిది. సో కర్రీ అంతే రెడీ అయిపోయింది. మనం ఇంకా చపాతీలు చేసుకున్న తర్వాత, చక్కగా మనం చపాతీలు చేసుకున్న తర్వాత ఆ కర్రీ వేసుకుని తినేయటమే. చాలా చాలా బాగుంటాయి, సూపర్ టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.